కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేలు మండలంలో చిట్వేల్ జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు వేడి పుట్టిస్తున్న కొత్త జిల్లాల విభజన రిలే దీక్ష ప్రాంగణంలో పాల్గొన్న వికలాంగులు మహిళలు ఉద్యమ స్ఫూర్తి నడవలేని వికలాంగుల సైతం బరువెక్కిన హృదయంతో గుండె నిండా ఆవేదనతో భావితరాల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం గలం పిప్పిన వికలాంగులు మాట తప్పుడు మడమ తిప్పడు పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తారని మాట ఇచ్చారు రాజంపేటను ప్రకటించారు తిరుమల వెంకన్న దేవుని సాక్షిగా అన్నమయ్య పుట్టిన జన్మస్థలం తాళ్ళపాక రాజంపేట నియోజకవర్గం అన్నమయ్య జిల్లా పేరు పెట్టి రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలి మూడు చక్రాల ముప్పై ముప్పై మూడు వందల అరవై టన్నింగ్ ఉన్నాయి నీ కుంటోడు ఏ విధంగా పోగలుగుతాడో నా పరిస్థితి ఏంటి డిగ్రీ కదా బీడీ చేశాం సర్టిఫికెట్ నాకు ఉన్నాయి నాకు ఆధార్ ఏ ప్రభుత్వం చూపించింది బీడీ చేశాను నేను వ్యాసాచర్మ రైల్వే కోర్టులో బీడీ చేశాను సా డిగ్రీ కాలేజీలో మరి నా బతి ఏంటి అమ్మ అమ్మ తెచ్చిన ఆయన నాయన అందరూ పిల్లన్న ఇప్పుడు నాకు ఆధారం ఏంటి ప్రభుత్వం ఏదో పింఛను ఉంటాను ఆధారమా 3000 పింఛను నేను బతకగలుగుతానా నాకు ఇద్దరు ఆడబడ్డు ముగ్గురు ఆడబడ్లు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అయిన పక్కన 4 సార్లు నేను బర్తనా కానీ నాలాంటి వికలాంగులే కాదు వృద్ధాప్యము కాదు ఊజ్ దగ్గర ఎంతో మంది ఉన్నారు వ్యక్తులు వాళ్ళు రాయచోడి పోవాలంటే దానికి ఛార్జ్ ఎంత పడుతుంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు పింఛను ఎంత ఇస్తారో 2250 2500 పంచినా నువ్వు అంతే అంతకన్నా ఆడికి పోవడానికి దాని అవసరం ఏంటి ఇక్కడ ఇక్కడ రాయబడ్లో అక్కడ మున్సిపాలిటీకి లేదా లేదా రైల్వే స్టేషన్ ఇంకా అందుబాటులో లేదా రాజంపేట లేదా ఏ పక్క ఇక్కడ తిరుపతి దెబ్బ దేనికి నీకు అందుబాటులో లేదా నీ పరిస్థితి పేరు సుజాత మా చిల్లవానపల్లి గ్రామము రాయచోటి వద్దు రాజంపేట ముద్దు మాకు జిల్లాగా రాజంపేట కావాలి మా పిల్లల భవిష్యత్తు బాగుంటది మహిళలందరం కలిసి కృషి చేశాము మీరందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలి మేము చిల్లవానపల్లి నుంచి వచ్చాము మాకు రాజంపేట జిల్లా కావాలని ప్రయత్నిస్తున్నాము మీరందరూ మాకు సహకరించాలని మేము కోరుతున్నాము మా మహిళలందరూ తరపు నుంచి నేను ఎందుకంటే రాయచోటి అంటే 125 కిలోమీటర్లు ఉంటుంది మనం అంత దూరం చేయలేము అక్కడ వనరులు ఏమి లేవు మనకు రాజంపేట అయితే అన్నమయ్య పుట్టినూరు మనకు జిల్లా కేంద్రం కావాలని మహిళలందరం కోరుకుంటున్నాము దీనికోసము ఎల్లవేళ్ళ కష్టపడి కృషి చేస్తాము.